మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం జిల్లా కొత్త చెరువులో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. తేదేపా శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతపురం జిల్లా మండల కేంద్రం కొత్త చెరువులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై అసెంబ్లీలో వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తేదేపా శ్రేణులు ధర్నాకు దిగారు. ఈ ధర్నా కార్యక్రమం జరగకూడదని పోలీసులు భగ్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో తేదేపా నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తేదేపా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేస్తూ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నిరసన తెలియజేశారు. నాయకులను ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపు ఉద్రిక్తత వాతావరణంగా మారింది. తేదేపా నాయకులను పోలీస్ స్టేషన్ లో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదే విధంగా నోరు కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చంద్రబాబు సతీమణి, భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. వంశీ, ఈ వంశీ అని వాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష. మనం ఇచ్చిన టికెటే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు దుర్మార్గుడు. కొడాలి నాని వీడికి అడ్రస్ లేదు ఎక్కడ. ఈ రోజున దుర్భాషలు ఆడుతున్నా అంటే చాలా మంది నాలుగు కోసిన పాపం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు వాడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడికి పట్టిన గతి నీకు పట్టని గ్యారంటీ లేదని చెప్పి ఈ సందర్భంగా సభలో మంత్రులు మాట్లాడుతూ ఉంటే కనీసం వారించకపోగా నువ్వు ఉసు కలుపుతున్నావంటే నీ ప్రవృత్తి, నీ నైజం ఎలాంటిదో ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అనాగరికంగా అమ్మటి రాంబాబు అని ఒక విధవ, కొడాలని ఇది ఒక నృత్యం విధవ. ఈ ఇద్దరు ఎంతో ఘోరంగా దారుణంగా సభ్య సమాజం తల వంచుకున్న రీతిలో అందరూ చీకటి రీతిలో ప్రవర్తించారని చెప్పి ఈ సందర్భంగా